ఒక గోరమనొచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనుకోవచ్చు ఏదైనా అనుకుందాం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రజా సంఘాల కోసం ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు కనిపించకూడడం లేదు అంటూ కూడా నిన్నటి నుండి కూడా ఆచూకీ ఎక్కడ అంటూ కూడా ఆశ్రమ పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను ఎవరి గురించి చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కోసం అంతకముందు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం కోసం ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ తర్వాత వచ్చిన రాష్ట్రంలో హక్కుల కోసం పోరాటం చేసిన గాద ఇన్నే గారి గురించి చెప్తున్నా మీరందరికీ తెలుసు గాద ఇన్నే గారు మీ అందరికీ తెలిసిన విషయమే గాద ఇన్నే గారు నిన్నటి నుండి కూడా ఆచూకీ కనిపించడం లేదంటూ కూడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ కావాల్సిన అంశం ఇది కానీ ఎక్కడా కూడా ఈ అంశాన్ని బయటికి రాకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన ఆశ్రమానికి కూడా పూర్తి స్థాయిలో పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వారి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ అని ఆచూకీ వెతుకులాడే పరిస్థితి కనబడింది తెలంగాణ రాష్ట్రం కోసం అంతకముందు ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన గాద ఇన్నే గారిని ఈ రోజు మిస్సింగ్ జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ అరెస్టు చేశాం లేదా మా అదుపులో ఉన్నాడు లేదా నిర్బంధంలో ఉన్నాడు అంటూ కూడా ఎక్కడ కూడా ఆచూకీ కనిపించిన పరిస్థితి అయితే లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే నిన్న ఉదయం 8 గంటల పైచిలుకు తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ డ్రైవర్ ఆర్టీసీ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర దించడం ఆ తర్వాత నేను ఈవినింగ్ 4-5 గంటలకు కాల్ చేస్తాను మళ్ళీ కాల్ చేసిన తర్వాత వచ్చి పికప్ చేసుకో అని కూడా చెప్పిన పరిస్థితి ఆ తర్వాత 3:30-4 గంటల నుంచి కాల్ చేస్తున్నప్పటికీ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత ఎక్కడ అని వెతుకులాట కూడా కొనసాగించిన పరిస్థితి అయితే కనబడుతుందట ఇటు మరోవైపు కొంతమంది పోలీసులం అంటూ కూడా చెప్పి ఒక ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లారనే ఆరోపణ అయితే వినబడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి ఆశ్రమ పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది ఏం కథ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అసలు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా లేకపోతే ఆ కిడ్నాప్ గురయ్యారా ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఆశ్రమ పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో తిమ్మారెడ్డి నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా ఏం జరిగింది అసలు గాద ఎన్నయ్య సార్ ఎక్కడ డాడీని నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసిన నాకు మీటింగ్ ఉంది నేను మళ్ళా ఈవినింగ్ కాల్ చేస్తా అప్పుడు మళ్ళా పికప్ చేసుకోమని చెప్పింది ఎన్ని గంటలకు దించను మార్నింగ్ ఏ టైం దించను అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర 8:45 to 9 మధ్యలో డ్రాప్ చేసిన అక్కడ ఓకే మళ్ళా ఈవినింగ్ 4 తర్వాత నేను కాల్ చేస్తా పికప్ చేసుకోమని చెప్పిండు అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏం కథ డాడీ అని అడిగే ప్రయత్నం చేసినావా లేదు ఎప్పుడు అడగలేదు ఇప్పుడు కూడా అడగలేదు నేను ఓకే అక్కడ డ్రాప్ చేసినాక ఇక నేను రిటర్న్ అయినా తర్వాత సాయంత్రం ఈవినింగ్ 4 కి మళ్ళా నేను రిటర్న్ కాల్ చేసిన ఓకే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మళ్ళా నైట్ ఆఫ్టర్నూన్ 5 కి మళ్ళా 6 కి అట్లా ప్రతి హాఫ్ అన్ అవర్ గంటకు ఒకసారి నేను కాల్ చేస్తూనే ఉన్నా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది ఓకే నైట్ 11:30 కి లాస్ట్ కాల్ చేసి ఇక పడుకున్నా మళ్ళా మార్నింగ్ 5:30 కూడా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది ఓకే తర్వాత మేము ఇక మామూలుగా ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అట్లా స్విచ్ ఆఫ్ వచ్చింది కానీ ఇంతకు ముందు మళ్ళా ఒకసారి ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా డాడీ ఫోన్ చేసేది ఓకే కానీ ఈ రోజు కనీసం మెసేజ్ కూడా ఒకసారి డాడీ కొన్నిసార్లు ఏమైందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మళ్ళా ఆన్ చేసి మెసేజ్ పెట్టి నేను లేట్ అవుతుంది లేదా తర్వాత కాల్ చేస్తా ఈ టైం కానీ చెప్పేటోడు కానీ నిన్నటి నుంచి ఎట్లాంటి మెసేజ్ రాలేదు మా ఓకే అయితే మేము ఈ రోజు మామూలుగా లైట్ గా తీసుకున్నాం కానీ ఈ రోజు మాకు స్టేషన్ నుంచి వచ్చారు ఎంక్వైరీ కోసం వచ్చారు దేని ఎంక్వైరీ కోసం అని అడిగారు వాళ్ళు ఫస్ట్ వచ్చేసి 2-3 సార్లు వచ్చారు అయితే ఫస్ట్ టైం మాత్రం మేము ఎలక్షన్ క్యాంపెయిన్ ఎంక్వైరీ కోసం వచ్చినాం ఎలక్షన్ ఎంక్వైరీ కోసం ఎవరుంటారు ఏం చేస్తారు అది అని మా అక్క వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చదువుకోవడానికి ఉండే అక్క వాళ్ళని అడిగారు ఓకే అక్క ఉంటుంది అక్క అందరి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చింది కానీ పదే పదే మళ్ళీ వచ్చి మళ్ళా ఒకటే దాని మీద ఎంక్వైరీ చేయాలి సర్చ్ చేయాలా అని అడిగారు అడిగితే ఇక మా అక్క కొంచెం ఇప్పుడు అక్క కూడా ఎల్ఎల్బి చేస్తుంది కాబట్టి కొంత తెలుసు కాబట్టి అక్క వాళ్ళతో కొంచెం వాగ్వాదాన్ని దిగి మీరు అక్కడ సర్చ్ వారెంట్ ఉందా మరి అట్లయితే నేను సర్చ్ చేయండి అది అని కొంచెం వాళ్ళని ప్రతిఘటించింది ఓకే లేడీస్ కానిస్టేబుల్ లేకుండా కూడా వాళ్ళు వచ్చి అట్లా చేసేసరికి అక్క కూడా మళ్ళా వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్
తీసుకొని తత్వారం చేయాలని చెప్పారు. ఓకే వారెంట్ ప్రూఫ్ చేయండి తత్ చేయండి అని అక్క అన్నారు. ఓకే అంటే ఇక అప్పుడు మళ్ళా వాళ్ళు ఏం చేయలేక మా డాడ్ తోటి అక్క ఫోన్ మాట్లాడుతారు. వాళ్ళు ఎన్నారు సార్ తోటి అక్క ఫోన్ మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ డాడ్ మా దగ్గరనే ఉన్నాడు మీరు నేను తత్ చేయాలి అని అన్నారు. ఎవరు ఏంటి అని అడిగారు వాళ్ళు ఎవరు అని? సైఫాబాద్ సిఎస్ నుంచి వచ్చిన వాడిని మాత్రం వాళ్ళు చెప్పారు ఐడి కార్డు చూపించి. ఓకే అక్క అప్పుడు సర్చ్ అప్పుడు డాడీ ఏం చెప్పినట్టే వాళ్ళు సర్చ్ చేస్తారో చేసుకొని అమ్మా అని డాడీ అక్క చెప్పగానే వాళ్ళు సర్చ్ చేసుకొని వచ్చి ఒక రెండు ల్యాప్టాప్లు ఒక రెండు ఫోన్లు పోయారు. ఓకే కానీ కన్ఫర్మ్ గా అదే టిఎస్ లో ఉన్నాడా లేదా అనేది ఇప్పటి వరకు మాకు సమాచారం ఇవ్వలేదు వాళ్ళు. ఎవరు ఇప్పటి వరకు అటు ఆశ్రమానికి ఆశ్రమంలో మేడం ఉంటది పుష్పరాణి గాలి పుష్పరాణి గాని గాదే బాలస్నే వాళ్ళ ఫోన్ డాక్టర్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇప్పటి వరకు మేము ఇట్లా ఫలానా సెక్షన్ కింద ఫలానా కేసు మీద మేము అరెస్ట్ చేసినాం ఫలానా టిఎస్ లో ఉన్నాడని వాళ్ళు ఇప్పటి వరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు అందజేయలేదు. ఓకే ఒక్కసారి అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అంటే నిన్న ప్రతిఘటించిన ఒక్కసారి అక్కకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కలపవా ఒకసారి మాట్లాడదాం. అక్క ఇప్పుడు అక్క అంటే మేము ఇప్పుడు పిఎస్ పోదామని రెడీ అవుతుంది అక్క. ఓకే ఓకే పిఎస్ లో అసలు ఉండడా లేదా అనేది తెలుసుకుందామని రెడీ అవుతుంది. ఓకే ఓకే థాంక్యూ తిమ్మారెడ్డి. రైట్ మొత్తానికి గాధ ఇన్నారెడ్డి గారు ఎక్కడున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియడం అయితే లేదు. ఎందుకంటే ఏడున్నాడు ఓ పక్కన సైఫాబాద్ పిఎస్ లో ఉన్నారు అని చెప్తున్నారు కానీ అక్కడ కూడా ఉన్నది అనేది అక్కడ ఉన్నారు అన్న గ్యారంటీ కూడా లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఆ అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఎందుకు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏ వివరాలు కూడా వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణలో నిర్బంధం ఏ విధంగా కొనసాగుతుందో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే గతంలో గాధ ఇన్నయ్య గారు ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి తొలినాళ్ల నుంచి కూడా పార్టీని ఆ పూర్తి స్థాయిలో కూడా స్థాపించింది, ఆ జెండా రూపకల్పన చేసింది, అన్ని కూడా నేనే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఆ తర్వాతే కేసీఆర్ నా దగ్గరికి వచ్చారంటూ ఆ గతంలో చెప్పడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు సంబంధించి నిర్ణయాల పట్ల విభేదించిన పరిస్థితి కూడా మనకు కనబడిన విషయం తెలిసింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితులు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ చైతన్య వరుస్తు అనేక సభలు సమావేశాలు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనబడింది. ప్రస్తుతం గాధ ఇన్నయ్య గారు ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారా, నిర్బంధంలో ఉన్నారా, ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఆ తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్క నిన్న పోలీసులం అంటూ ఐడి కార్డులు చూపించి ఆ సోదాలు జరిపించే ప్రయత్నం జరిగిందట. మరొక ముందు అంతకుముందు మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుండి వచ్చాము, పూర్తి స్థాయిలో కూడా మేము ఓటర్ ఎంత మంది లిస్ట్ తెలుసుకోవడానికి వచ్చామంటూ కూడా అడిగిన పరిస్థితి. ఆ తర్వాత ఇట్లా ఆ ఒక రెండు మూడు పర్యాయాల నుంచి 4-5 సార్లు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. అక్కడ చదువుకున్న పిల్లలు అంటే ఎల్ఎల్బి చేస్తున్నారు కాబట్టి వారికి కూడా కొంత అవగాహన ఉండడంతో మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉన్నారా, పోలీసులు అయితే సర్చ్ వారెంట్ చూపించండి, లేకపోతే మీరు సామాన్యులైతే నిజంగా మీరు ఆ ఓటర్ లిస్ట్ కోసమే వస్తే ఏ విధంగా వచ్చారో కూడా మాకు తెలియజేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుందట. ఇప్పటి వరకు పూర్తిగా కూడా అటు సైఫాబాద్ కు సంబంధించి కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. అక్కడ ఎక్కడ కూడా ఆ గాదే ఇన్న గారు ఉన్నారా లేరా అనే విషయాన్ని అయితే ఎవరు కూడా వెల్లడించడం అయితే లేదు. పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన ఇలాంటి వ్యక్తిని నిర్బంధిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ ఎందుకు స్పందించడం లేదు అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో దాదాపుగా 24 గంటలు గడుస్తున్నా కూడా ఎందుకు అరెస్టు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే తీసుకెళ్లిందా, లేకపోతే ఏం జరిగింది అనేది కూడా అన్నిటికీ కూడా క్వశ్చన్ మార్క్ గా మారిపోయిన పరిస్థితి. వారి కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇచ్చిన దాఖలాలు అయితే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వస్తుంది అనే ఆ ప్రచారం జరుగుతున్న దీంట్లో ఎవరెవరైతే తెలంగాణలో ఉన్నారో పార్టీకి సంబంధించిన మేధావులను సంబంధించి ఒక్కొక్కరిని కూడా అరెస్టు చేద్దాం, అందరూ భయపడతారనే ఆలోచనతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందా, లేకపోతే ఏం జరిగిందనే విషయానికైతే మనకు తెలియలేని పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతం మనం గాధ ఇన్నయ్య ఎక్కడ అని అన్వేషణ ప్రయత్నం అయితే చేయబోతున్నాం.